హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈఏపీ సెట్ ఎంసెట్ 2024 రిజల్ట్స్కి సంబంధించి చాలా మంది క్యాండిడేట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ వచ్చిన లేటెస్ట్ పేపర్ అప్డేట్ ఏంటని డీటెయిల్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీఈఏపీ సెట్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి, జెన్యున్ అప్డేట్స్ అని అయితే. అయితే ఏపీఈఏపీ సెట్ ఎంసెట్ 2024 రిజల్ట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మనకి పేపర్ నోట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి డీటెయిల్గా వచ్చే వారంలో ఏపీఈఏపీ సెట్ ఫలితాలు అయితే ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ అని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అయితే మనకి అనుకుంటున్నారు ఇటీవల నిర్వహించిన ఈఏపీ సెట్ 2024 పరీక్ష ఫలితాల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తుంది. వచ్చే వారిలో ఫలితాల్లో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించి అవకాశం కూడా ఉంది. అయితే మనకి రిజల్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే డేట్ రోజున మనకి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఆ రోజే చెప్తున్నట్టు చెప్తామనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఈ ఏంటంటే వచ్చే వారం అంటే మనకి ఈ వారంలో మ్యాక్సిమం రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దీన్ని బట్టి మనకి అయితే మనకి ఇంకా మనకి డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ఓకేనా, వచ్చే వారం అయితే రిజల్ట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రిలిమినరీకి కూడా రిలీజ్ చేసేసారు అండ్ రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేశారు అండ్ అబ్జెక్షన్స్ అని కూడా రేజ్ చేసుకోవడానికి కూడా మనకి క్లోజ్ అయిపోయింది. అయితే ఈ పరీక్షకు మొత్తం 93.47% మంది విద్యార్థులు అయితే అటెండ్ అయ్యారు. అన్ని విభాగాల్లో కలిపి 362,851 మంది అప్లై చేసుకుంటే వారిలో 339,139 మంది అయితే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇంజనీరింగ్కి సంబంధించి 274,213 మందికి గాను 258,373 మంది అంటే 94.22% అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా బైపీసీ స్ట్రీమ్లో 88,638 మంది అప్లై చేసుకుంటే 80,766 మంది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అంటే 91.12% అయితే పరీక్షకి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈఏపీ సెట్లో మనకి ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజ్ ఇవ్వనున్నారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే 25% అనేది మీకు వచ్చిన ఇంటర్ మార్క్స్ ప్రకారంగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే మనకి ఈఏపీ సెట్ ఫలితాలు అయితే కొంచెం డిలే అయితే అవుతూ ఉంటుంది. యాక్చువల్గా మనకి యాప్చా చైర్మన్ ఎవరైతే హేమచంద్ర రెడ్డి గారు అయితే ఉన్నారో ప్రజెంట్ ఉన్న మెడికల్ లీవ్లో అయితే ఉన్నారు. యాక్చువల్గా మనకి 9వ తారీఖున అయితే 5వ తారీఖున కానీ 6వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ మనకి గవర్నమెంట్ చేంజ్ అవడంతో సో అన్నీ కూడా మనకి డిలే అయితే అవుతున్నాయి. అండ్ మనకి దీనికి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి ఇది మనకి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అండ్ మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్న డేట్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి సైన్ అప్ బై ఫ్రెండ్స్.